Caray. పొద్దున డిఏపి దొరకలే బ్యాంక్ లకు పోతే మీరు ఏం చల్లుతుంటారు? మీ టమాటాలా? అదే ఘనజీవామృతం తయారు చేసినాము, మేము ఎప్పటికీ ఇదే వాడతాను. ఆ బాపు, ఇది ఎట్లా తయారు చేస్తారు? ఘనజీవామృతం అన్నావు కదా, ఇది ఎట్లా తయారు చేస్తారు? ఇది డిఏపి బదులు వాడతారు. చెట్లు ఏ బదులుగా వచ్చడానికి చాలా పనిచేస్తుంది అన్న. ఇది ఎట్లా తయారు చేస్తారు? అదే ఇది వరకు తయారు చేసింది, టమాటా కేసిన అయిపోయింది. ఇప్పుడు మళ్ళా తయారు చేయడానికి తగిన పరికరాలు కొనుక్కోవడానికి పోతాను. ఏం కావాలి బాబు? రెండు కిలోల శనగపిండి, ఒక రెండు కిలోల బెల్లం.
ఇటు ఎవరు చూడద్దు. పీకు గక్కడ ఏం చెప్తాడో చంద్రన్న, ఘనజీవామృతం తయారు చేస్తా అన్నావు కదా, ఏమేం పదార్థాలు తీసుకొచ్చినావు? అంటే ఘనజీవామృతం చేసే కొరకు 10 కిలోల ఆవు పేడ, 2 కిలోల బెల్లము, 2 కిలోల శంకరపిండి, గుప్పెడు పుట్టమట్టి, తగినంత ఆవు మూత్రం తెచ్చినావు కదా, మరి తయారు చేద్దామా? తయారు చేస్తాం, నేను చూసుకుంటా. సరే. ఇంకా 10 కిలోల ఆవు పేడ తీసుకుని ఇందులో వేసినాము, మిగతా తర్వాత 2 కిలోల బెల్లం తీసుకుని అయితే ఈ విధంగా ఈ 2 కిలోల బెల్లం తీసుకొని మొత్తం పొడి పొడి చేసి ఆ ఆవు పేడలో కలపాలి ఫస్ట్. ఈ విధంగా పొడి చేసిన బెల్లాన్ని ఈ 2 కిలోలు ఆవు పేడలో కలిపి ఆ తర్వాత మళ్ళా శనగపిండి తీసుకొని ఈ విధంగా 2 కిలోల శనగపిండి ఇందులో పోయాలి. ఆ తర్వాత గుప్పెడు పుట్టమట్టి తీసుకొని కలపాలి. చంద్రన్న, పెండ, బెల్లం, శనగపిండి, పుట్టమట్టి అన్ని కలిపిన ఇందులో వేసినావు కదా, ఈ పశువుల మూత్రం ఏం చేస్తావే?
అది పశుల మూత్రాన్ని ఇందులో చల్లుకుంటూ అంత మిశ్రం కలపాలి మొత్తాన్ని మొత్తం కలిసి మొత్తం కలిసి అలా కలపాలి. సరే మరి కలుపుదామా? ఓకే కలుపుదాం. అన్న పేడ తీసుకున్నావు కదా, అందులో ఏముంటది? ఇలా ఏముంటది? అదే పెండలో బ్యాక్టీరియా ఉంటాయి, వాటి భూమిని కుళ్ళింపేస్తుంది, అందుకే పెండని తీసుకోవాలి. బాపు బెల్లం కూడా అందులో కలిపినావు కదా, మరి ఆ బెల్లంలో ఏముంటది? బెల్లంలో ఐరన్ అనే పదార్థం ఉంటుంది. మామయ్య శనగపిండి కలిపినావు కదా, అందులో ఏముంటది? శనగపిండిలో మొక్కకు సరిపడ పోషక పదార్థాలు ఉంటాయి. మట్టి కలిపినావు కదా, అందులో ఏముంటాయి? పుట్టమట్టిలో సజీవంగా సూక్ష్మజీవులు ఉంటాయి. చంద్రన్న, ఇందులో పశువుల మూత్రం కలిపినావు కదా, ఎందుకు? ఆవు మూత్రంలో ఆమ్ల గుణాన్ని గ్రహించే శక్తి ఉంటుంది. బాపు ఇది ఏ పంటలకు ఉపయోగపడుతుంది? వారికి మొక్కజొన్నకు, కూరగాయ పంటలకు, అన్ని విధాల పంటలకు కూడా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏం ఉపయోగం, ఎట్లా వాడుకుంటుంది? ఈ తయారు చేసిన ఘనజీవామృతాన్ని ముద్దలుగా చేసి పిడికరగా చేసుకోవాలి. నీళ్ళలో వారం రోజులు ఆరబెట్టాలి. నమస్కారం చంద్రన్న. నమస్తే చంద్రన్న. ఏం చెప్తున్నదే? ఈ వంకాయ తోటకు నీళ్ళు కడతా. నీళ్ళు కడుతున్నావా? అంటే మనం వారం కింద గంజవర్త మనం తయారు చేసుకున్నాం కదా, ఆ పిడిక మరి ఎట్లా తయారు చేసుకొని చూపిస్తావు ఒకసారి? దాని గురించి చూపిస్తావండి. చంద్రన్న, మనం వారం కింద చేసుకున్న గంజవామృతం, ఆ పిడికలు నువ్వు ఏం చేస్తావు వాటిని? ఆ పిడికలు ఏం చేయాలో చూపిస్తావండి. స్టార్ట్.
రోజులు నీడకు ఆరబెట్టిన తర్వాత పిడక ఇలా తయారుద్ది అన్నట్టు. నీడలో ఎందుకు ఆరబెట్టాలి, ఎండకు ఎందుకు పెట్టద్దు? ఎండలో ఆరబెడితే ఇందులో ఉన్న సూక్ష్మజీవులు చనిపోతాయి కాబట్టి నీడలో ఆరబెట్టాలి. చిన్నబాబు, ఈ ఎండని పిడకలను ఏం చేద్దాం? ఈ పిడకలను గోనె సంచిలో ఎత్తుకొని 6 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. అన్న, ఈ పిడకలను గోనె సంచిలో ఎందుకు ఎత్తుకోవాలి? గోనె సంచిలో వేయటం వలన గాలి తగిలి నిల్వ ఉంటాయి. పొలానికి అవసరం ఉన్నప్పుడు ఈ పిడికల పొడిగా దంచి ఆ మాగిన పెంటలో కలిపి పొలానికి చల్లుకోవాలను. బాపు, ఇది ఏ పంటలకు వాడుకోవచ్చు? దున్నిన దుక్కులో వేసుకోవచ్చు, వరికి, మొక్కజొన్నకు, కూరగాయలకు, అన్ని రకాల పంటలకు వేసుకోవచ్చు. బాపు, ఎకరం పొలంలో చల్లుకోవాలంటే ఎంత మాయిన పెంట తీసుకోవాలి, ఎంత ఘనజీవామృతం తీసుకోవాలి? ఎకరం పొలానికి 100 కిలోల మాగిన పెంట, 20 కిలోల ఘనజీవామృతం కలుపుకొని అన్ని పంటలు చల్లుకోవచ్చు. మరి పొలంలో చల్లుతావు కదా, ఒకసారి మాకు చూపిస్తావా? సరే, చూపిస్తా పదండి. ఈ విధంగా కూరగాయల తోటలో సాల మధ్యలో చల్లుకోవాలి. ఈ విధంగా దున్నిన దుక్కిలో చల్లుకోవాలను. ఈ విధంగా వరి పొలం కూడా చల్లుకోవచ్చును. ఘనజీవామృతం తయారు చేయించి ఏ విధంగా వాడుకోవాలి, ఏ పంటలకు వేసుకోవాలని చెప్పినందుకు నీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.